నేతాజీ అధ్యాయం 21 భయంకర పాదయాత్ర. అనుకున్నాక ఆలస్యం ఎందుకు? పాదయాత్రకు వెంటనే అందరూ రెడీ కావాలి అని నిర్ణయమైంది. ముందుగా వెళ్లే బృందాన్ని నడిపించే బాధ్యత మేజర్ జనరల్ జమాన్ కియానీకి అప్పగించారు. అతడు మమ్మల్ని లైన్లో నిలబెట్టి అందరూ ఒకే పద్ధతిలో మార్చింగ్ ఎలా చేయాలి, విమాన దాడి అలారం ఎలా మోగుతుంది, అది వినపడగానే రోడ్డు పక్కలకు వెళ్ళి ఎలా కవర్ చేసుకోవాలి అన్నవి నేర్పాడు. నేతాజీ జనరల్ ఐసోడా, జపాన్ రాయబారి హచియా, అప్పటికి వాళ్ళు కూడా మమ్మల్ని చేరుకున్నారు. వాళ్ళు ముందు నడవగా వారి వెనక 40 మంది రాణులు, 100 మంది సైనికులు, నాలాంటి సివిలియన్లు. అందరం ఆ రాత్రే మార్చి మొదలెట్టాం. అరగంటకోసారి అలారం మోగేది. అది విన్న వెంటనే అందరం డిస్పర్స్ అయి బాటల పక్క నెక్కేవాళ్ళం. మళ్ళీ గంట మోగగానే ఎప్పట్లా లైన్లలో ఫామ్ అయి మార్చి కొనసాగించేవాళ్ళం. ప్రతి గంటకు 5 నిమిషాలు మాత్రం హాల్ట్ చేస్తూ నాన్ స్టాప్గా నడిచాం. కాసిన మైళ్ళు నడిచేసరికే నా కాళ్ళు తెగ నొప్పి పుట్టాయి. వీపు మీద వేసుకున్న చిన్నపాటి లగేజ్ కూడా మహాభారం అయింది. నిద్ర ముంచుకొస్తున్నది. ఇంకేమీ వద్దు, ఎక్కడైనా నడుము వాలిస్తే చాలు అనిపించింది. నేతాజీ మాత్రం టాప్ బూట్లతో అందరికంటే ముందుండి ఏమాత్రం తొణకకుండా స్టడీగా ఒకే ఊపులో గంటకు 3-4 మైళ్ళ చొప్పున నడుస్తూనే ఉన్నాడు. చాలా దూరం మార్చింగ్కు ఇబ్బందిగా ఉండే టాప్ బూట్లతో ఆయన మిలిటరీ జనరల్స్తో సమానంగా ఎలా నడవగలుగుతున్నాడా అని మాకు ఆశ్చర్యం వేసింది. నాలాంటి వాళ్ళం నిద్ర కళ్ళతో కాళ్ళు ఇడ్చుకుంటూ ఎలాగో నడవగా ఎట్టకేలకు వేకువజాము అయింది. కియానీ హాల్ట్ అని ఆర్డర్ వేశాడు. అందరం డిస్పర్స్ అయ్యాం. ఆ రోజు షెల్టర్కు చుట్టుపట్ల సరైన చోటు వెతకటానికి కియానీ ఇంకో ఆఫీసరు వెళ్ళారు. మేము దుమ్ములో కూలబడ్డాం. మా కాళ్ళు పచ్చి పుండ్లయ్యాయి. బదలికి వల్ల ఎక్కడి వాళ్ళం అక్కడే కునుకు తీసాం. సూర్యోదయం కావస్తుండగా కియానీ తిరిగి వచ్చి అక్కడికి దగ్గరలోనే ఉన్న అడవి దారి గుండా తాను ఎంపిక చేసిన చోటుకు మమ్మల్ని మార్చి చేయించాడు. అక్కడ చుట్టూ ఎత్తైన చెట్లు ఉండటం వల్ల విమాన దాడుల భయం ఉండదు. మేము చేరిన కాసేపటికి జనరల్ భోంస్లే మిగిలిన రాణులను వెంటబెట్టుకుని వెనక నుంచి వచ్చి మమ్మల్ని కలిశాడు. మా పార్టీ సంఖ్య 250 దాటింది. ముందుగా అందరికీ టీ ఇవ్వాలి. తర్వాత కనీసం ఒక పూటైనా భోజనం ఏర్పాటు చేయాలి. దేనికైనా ముఖ్యంగా నీళ్లు కావాలి. అక్కడ ఉన్నది కేవలం ఒక ఉప్పు నీటి మడుగు. అందులోని నీరు మనుషులు తాగేందుకు పనికిరాదు. నేతాజీ ఆ మడుగును పరీక్షించి మా పార్టీలోని డాక్టర్లతో మాట్లాడాడు. ఒడ్డున ఉన్న ఇసుకతో ఆ నీటిని వడపోసి బాగా మరకబెడితే వంటకు తాగేందుకు పనికొస్తుందని నిర్ణయమైంది. తర్వాత సమస్య ఆహారానికి పదార్థాలు. మా దగ్గర బియ్యం లేవు, ఒక్క కూరగాయ లేదు. అప్పుడు ఒక సబ్ ఆఫీసర్ నడుచుకుంటూ వెళ్ళి ఏదో ఊళ్ళో దొరికిన పదార్థాలు పట్టుకొచ్చాడు. రాళ్లతో పొయ్యి అమర్చి రాణులు వంట మొదలుపెట్టారు. కానీ దూరాన విమానాల మోత వినపడగానే మా జాడను పొగ ఎక్కడ పట్టిస్తుందోనన్న భయంతో మాటిమాటికి పొయ్యి ఆర్పివేయవలసి వచ్చేది. ఇలా అనేక అంతరాయాలతో అన్నం పప్పు వండి అందరం భోంచేసేసరికి 3:30 అయింది. ఆ రోజుకు మొదటి చివరి భోజనం అదే. ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వానికి అధినేత ప్రధానమంత్రి అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక చెట్టు కింద దుమ్ము ఎండిన ఆకులతో నిండిన నేల మీద దుప్పటి పరుచుకొని కూర్చున్నాడు. ఆయన గడ్డం మాసింది. ఆకలి, ఎడతెగని నడక, బడలిక ఎంత బాధిస్తున్నా ఆయన ఎంతసేపు తన పక్కన ఉన్న వాళ్ళ సౌకర్యాల గురించే ఆలోచించేవాడు. ఎవరు ఎన్ని తెలివి తక్కువ పనులు చేసినా ఓర్మి కోల్పోకుండా కూల్గా ఉండి అందరికీ పెద్ద దిక్కుగా ఉండేవాడు. అలాగే ఝాన్సీరాణి రెజిమెంట్ బాలికలు అన్ని ఇబ్బందులను ఓర్చుకొని వంటా వార్పుల్లో సహాయపడుతూ చలాకీగా తిరిగేవారు. ఆ సాయంత్రం టీ లాంటిది పెట్టుకుని సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ బయలుదేరాం. రాత్రి వేళ తెలియని తోవ, దట్టమైన మబ్బులు, చిమ్మ చీకటి, 2 అడుగులకు మించి ఎదుట ఏమున్నదో కనిపించటం లేదు. చెదిరిన కాలంని మళ్ళీ ఫామ్ చేసుకోవాలంటే ఎవరు ఎక్కడున్నారు అని అరిచి తెలుసుకోవాలి. ముందు నేతాజీ, వెనుక ప్రభుత్వ మంత్రులు, వారి వెనుక రాణులు, ఆ వెనుక సివిలియన్లు, చివరన సైనికులు, అది వరుస. అందరినీ లీడ్ చేస్తూ నేతాజీ టాప్ బూట్లతో చకచక నడుస్తూనే ఉన్నాడు. కానీ నిన్నటితో పోలిస్తే నడకలో కొంచెం తేడా ఉంది. కొంచెం కుట్టుతున్నట్టు అనిపిస్తున్నది. కాళ్ళు బొబ్బలెక్కేమో అడిగినా ఆయన చెప్పడు. రాత్రంతా నడిచి తెల్లవారకుండా క్యాక్టాన్ అనే ఊరు దగ్గర ఆగాం. ఊరి బయట మామిడి తోటలో విడిది చేశాం. నేతాజీ ఒక చెట్టు కింద కూర్చొని బూట్లు మేజోళ్ళు విప్పాడు. 2 కాళ్ళ మీద చాలా బొబ్బలున్నాయి.
వ్యక్తిగత వైద్యుడు మేజర్ మీనన్ గాయాలకు మందు రాశాడు. చెట్టు కింద దుప్పటి పరుచుకొని నేతాజీ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. వంటలయ్యేసరికి మధ్యాహ్నమైంది. ఆకలి మీద ఉన్న అందరం తెగతిన్నాం. మా అదృష్టం కొద్దీ మధ్యాహ్నం 4 లారీలు మా కోసం వచ్చాయి. వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది నేతాజీ స్వయంగా ప్లాన్ చేశాడు. సాయం సంజ వేళ మేము బయలుదేరాం. ముందు నిలిచిన లారీలో నేను, కొందరు రాణులు, 3 ఆఫీసర్లు ఎక్కాం. దురదృష్టం కొద్దీ ఎవరు ఏ లారీలో ఎక్కాలి, అవి ఎప్పుడు కదలాలి, ఎక్కడ ఆగాలి అన్నది మాకు తెలియదు. అందరం ఎక్కటం అయ్యాక ఎవరో పోనివ్వు అన్నారు. డ్రైవర్ పోనిచ్చాడు. మమ్మల్ని చూసి మా వెనక ఉన్న 1-2 లారీలు కూడా కదిలాయి. ఊరు దాటాక ఫలానా చోట ఆగి అన్ని లారీలు ఒక గ్రూపుగా వెళ్ళాలని నేతాజీ ఆదేశం. ఆ సంగతి మాకు తెలియదు. జామంటూ మా లారీలు దౌడి తీశాయి. రంగూన్ నుంచి బయలుదేరాక మొదటిసారి నేతాజీకి చాలా కోపం వచ్చింది. బుద్ధి లేని వాళ్ళంతా ఇక్కడ పోగయ్యారు అని చిరాకు పడ్డారట. కోపం రాదామని మార్చి సాగినంత కాలము ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని నేతాజీ మొదటి నుంచి నొక్కి చెప్తున్నాడు. ఇతరులకు ఆదర్శం కావటం కోసం స్వయంగా తాను క్రమశిక్షణకు కట్టుబడ్డాడు. తాను ఆజాద్ హిందూ ఫౌజ్కు సాక్షాత్తు సుప్రీం కమాండర్, ఆజాద్ హిందూ ప్రభుత్వానికి సర్వాధికారి అయి ఉండి తన సైన్యంలో ఒక డివిజన్ కమాండర్ అయిన మేజర్ జనరల్ కియానీ ఇచ్చిన ఆర్డర్లకు కట్టుబడ్డాడు. అతడు మార్చ్ అంటే మార్చ్ చేశాడు, హాల్ట్ అనగానే ఆగాడు. అదే క్రమశిక్షణ అందరూ పాటించవద్దా? నేతాజీ ఆదేశంపై ఒక ఆఫీసరు ఫోర్టు కారులో వెంటబడి ముందుగా ఉడాయించిన లారీలను ఓవర్టేక్ చేసి వెనక్కు మళ్లించాడు. కడకు అన్ని వాహనాలు కలిసి బిలిన్ నది వైపు క్రమ ప్రకారం సాగాయి. మహా ఉధృతంగా ప్రవహించే ఆ నదిని దాటడం పెద్ద రిస్కు. అవతలి ఒడ్డు చేరటానికి ఒక నాటు ఫెర్రీ ఉన్నది. అది ఆగే చోటు నుంచి 6 అడుగుల దూరంలోని ఒడ్డుకు ప్లాంకుల మీదుగా వెళ్ళాలి. అవి జర్రన జారుతున్నాయి. ప్లాంకుకు అటుగాని ఇటుగాని అంగుళం స్లిప్ అయినా లారీతో సహా అందరం నదిలో పడతాం. మా అదృష్టం కొద్దీ అన్ని లారీలు క్షేమంగా అవతల ఒడ్డు చేరాయి. ఇక అక్కడి నుంచి మేము ప్రయాణించే ప్రాంతంలో జపానీయులపై తిరుగుబాటు చేసిన బర్మీస్ డిఫెన్స్ ఆర్మీది ప్రాబల్యం. వారు దూరాన పొంచి ఉండి అటు మీదుగా వెళ్లే జపాన్ సైనికుల మీద, వారి వాహనాల మీద కాల్పులు జరుపుతుంటారు. కొంత దూరం వెళ్ళాక కొండపోతగా జడివాన కురిసింది. దారి పక్క కనిపించిన ఒక పాటుబడ్డ ఇంటి దగ్గర లారీలు ఆపి తలదాచుకోవటానికి లోపలికెళ్ళాం. కానీ ఆ కొంపకు పైకప్పు లేకపోవడంతో పూర్తిగా తడిసాం. వాన ఆగాక బయలుదేరిన కాసేపటికే రాణును ఎక్కిన ఒక లారీ ట్రబుల్ ఇచ్చి మొరాయించింది. ఇంకో లారీతో దాన్ని నెట్టుకుంటూ మెల్లిగా కదిలాం. ఎటు నుంచి మా మీద కాల్పులు జరుగుతాయోనని భయపడుతూ ముందుకు సాగి తెల్లవారకుండా ఒక శిథిల గృహం దగ్గర ఆగాం. సాయంత్రం దాకా అదే మా ఆవాసం. కాసేపు అయ్యాక నేతాజీ ఉన్న లారీ మమ్మల్ని చేరుకుంది. ఆకలితో బొబ్బలెక్కిన కాళ్లతో రోజుల తరబడి తెగ నడిచినందువల్ల కాబోలు నేతాజీ నీరసంగా కనిపించాడు. ఆ పాడుబడ్డ ఇంటి మిద్దెపైకి మెట్లు నెమ్మదిగా ఎక్కుతున్న తీరు చూస్తే ఆయన ఒళ్ళంతా పులిసిపోయి విశ్రాంతి కోరుతున్నట్టు నాకు అనిపించింది. మా బసకు కాస్త అనుకూలంగా ఉన్నది మిద్దె మీద చీకటి గది ఒక్కటే. చెక్క ఫ్లోర్ నిండా దుమ్ము, పైగా అక్కడక్కడ చిల్లులు, కప్పులోనూ కంతలున్నాయి. వాటి గుండా ప్రసరించే సూర్యకిరణాలు తప్ప గదిలో వెలుతురు లేదు. సీలింగు నుంచి సాలెగుళ్ళు వేలాడుతున్నాయి. మేము చిరిగిన దుప్పటితో నేల మీద దుమ్ము దులిపి నేతాజీ కోసం ఒక మూల దుప్పటి పరిచాం. దాని మీద పడుకున్న వెంటనే ఆయనకు నిద్ర పట్టింది. మళ్ళీ 1 గంట కల్లా నేతాజీ మేలుకున్నాడు. టీ అనబడ్డ కషాయం లాంటిది కాస్త తాగాడు. పెన్సిలు పేపరు పుచ్చుకొని మా అందరినీ కేకేశాడు. మా తర్వాత మజిలీ బర్మాలో 3వ పెద్ద నగరమైన మౌల్మేన్. అది థాన్ లిన్ నది అవతల ఒడ్డున ఉంటుంది. అందరం ఒకేసారి నది దాటం మంచిది కాదు. చిన్న చిన్న జట్లుగా మధ్యాహ్నమే బయలుదేరి ఫెర్రీ స్టేషన్ దగ్గరికి చేరుకుని అవతలకి వెళ్ళాలి. ఎవరు ఏ గ్రూప్లో ఉండాలనేది నేతాజీ చెప్పాడు. నాది 2వ గ్రూపు. కొంతమంది రాణులు కూడా అందులో ఉన్నారు. అందరం మధ్యాహ్నం బయలుదేరి పడవల రేవు దగ్గరికి వెళ్ళాం. నది ప్రవాహం భయం వేసేంత ఉధృతంగా ఉంది. 3 గంటలు వేచి ఉన్నాక పడవ వచ్చింది. మొత్తానికి అందరం క్షేమంగా ఆవరి ఒడ్డు చేరాం. మాకంటే ముందు మౌల్మేన్ వెళ్ళిన చటర్జీ కియానీ అక్కడ ఒక పెద్ద భవనంలో మా బసకు భోజనానికి ఏర్పాట్లు చేశారు. ఆ భవనం మీద ఫైటర్ విమానాలు ఒకసారి దాడి చేశాయి. మేమందరం ప్రాణభయంతో పరుగులు పెట్టాం. చివరి బ్యాచ్లో నేతాజీ కూడా వచ్చాక జపాన్ అధికారులతో మాట్లాడి బ్యాంకాక్ వెళ్ళటానికి మాకు రైళ్లు ఏర్పాటు చేశాడు. జట్లు జట్లుగా అందరం బ్యాంకాక్ చేరుకున్నాం. మళ్ళీ నాగరిక సమాజంలోకి అడుగు పెట్టాం. ఆన్ టు హిమ్ ఎ విట్నెస్, ఎస్ఏఐఆర్, పేజెస్ 25-40.
నది దాటి మౌల్మేన్ చేరటానికి ముందు పెగుకు ఉత్తరాన ఒక గ్రామంలో బస చేయటం సాహసయాత్రలోని అత్యంత ప్రమాదభరిత ఘట్టాల్లో ఒకటి. జపాన్ సేనలు అప్పటికి పూర్తిగా నిష్క్రమించాయి. ఆ ప్రాంతమంతటా బర్మీస్ గెరిల్లాలదే ఆధిపత్యం. వాళ్ళు కంటపడ్డ ప్రతి వాహనం మీద కాల్పులు జరిపి తర్వాత మాట్లాడేవారు. ఆ రోడ్డు వెంట రాత్రంతా ప్రయాణం చేసి క్షేమంగా బయటపడటం ఎంతో అదృష్టవంతులకు కానీ సాధ్యపడదు. నేతాజీ వెళ్ళిన మర్నాడే బ్రిటిష్ బలగాలు పెగును ఆక్రమించాయి. బయలుదేరటం ఒకరోజు ఆలస్యమై ఉంటే నేతాజీ అక్కడే శత్రువులకు చిక్కేవాడు. తెల్ల దొరతనం బహుశా అక్కడికక్కడే ఆయనను మట్టుపెట్టేదేమో. రంగూన్ నుంచి బ్యాంకాక్ వరకు చేసిన సాహసయాత్రలో నేతాజీ మృత్యువును వెంట్రుకవాసిలో తప్పించుకున్న ఘటనలు ఇంకా అనేక ఉన్నాయి. ఆ ప్రయాణం అంతటా ఆయన పక్కనే ఉన్న ఝాన్సీరాణి రెజిమెంట్ కమాండర్ లెఫ్టినెంట్ లక్ష్మీ దేవర్ డైరీలోని ఈ వివరాలను మచ్చుకు చిత్తగించండి. 25 ఏప్రిల్, మా పైనుంచి శత్రు విమానాలు ధారాళంగా తిరుగుతున్నాయి. నేను నేతాజీ పక్కనే నడుస్తున్నాను. కల్నల్ మాలిక్ ఉన్న ప్రాంతానికి చేరాక నేతాజీ కూర్చుని కాసేపు రెస్ట్ తీసుకుని షేవింగ్ మొదలుపెట్టాడు. హఠాత్తుగా 3 ఫైటర్ ప్లేన్లు అటు వచ్చి చక్కర్లు కొట్టసాగాయి. మేమందరం పరిగెత్తి కవర్ తీసుకున్నాం. నేతాజీ మాత్రం ఉన్న చోటే నిబ్రంగా షేవింగ్ కొనసాగించాడు. అదృష్టం కొద్దీ ఆయన శత్రువుల కంటలో పడలేదు. తర్వాత నేతాజీ మా అమ్మాయిలు ఆగిన చోటు విజిట్ చేయదలిచాడు. మేము వరిపొలాల మధ్య నుంచి నడుస్తున్నాం. అప్పుడే 6 విమానాలు అటుకేసి వచ్చాయి. దాక్కుందామంటే చుట్టుపక్కల ఎక్కడా ఒక చెట్టు కూడా లేదు. ఏమి చేయాలో తోచలేదు. నాయకుడి భద్రత గురించి నేను చాలా కంగారు పడ్డాను. నేతాజీ మాత్రం అక్కడే కూర్చొని నిశ్చింతగా సిగరెట్ ముట్టించాడు. అదేమి చిత్రమో, అక్కడికక్కడే తిరిగిన శత్రు విమానాలు ఏ ఒక్కటి ఆయనను కనిపెట్టలేదు. వెళ్లాల్సిన చోటికి వెళ్ళాక నేతాజీ కాసేపు విశ్రమించి లేచి ఒక స్టాఫ్ ఆఫీసర్ను కేకేశాడు. వెంటనే ఒక మోటార్ సైక్లిస్టును మన దగ్గరికి వస్తున్న జనపాస్ దళం దగ్గరికి పంపించు. రోడ్డును వదిలేసి రైల్వే లైన్ పక్క నుంచి రమ్మని చెప్పు. శత్రువుల ట్యాంకులు వారున్న వైపు రావచ్చు అని ఆదేశించాడు. ఆ కబురు అంది తాము రోడ్డు వదిలిపెట్టిన కొద్ది నిమిషాలకే బ్రిటిష్ ట్యాంకులు అటుమీదుగా వెళ్ళాయి. ఏమాత్రం ఆలస్యమైనా మా ప్రాణాలు పోయేవి అని కల్నల్ రాతూరి తర్వాత నేతాజీకి చెబుతుంటే విన్నాను. ప్రమాదాన్ని అంత ఖచ్చితంగా ఆయన ఎలా పసిగట్టగలిగాడా అని నాకు ఆశ్చర్యం. 26 ఏప్రిల్, ఆ రోజు అమ్మాయిలను గ్రామంలో బస చేయమన్నారు. అది నది పక్క ఊరు. గ్రామస్తులు ఊరు ఖాళీ చేసిపోయారు. దాడి సమయంలో దాక్కోవటానికి ఏవో కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నట్టుండి 6 ఫైటర్ ప్లేన్లు అటు వచ్చాయి. మేము చెట్లచాటుకు పరిగెత్తాం. జనరల్ చటర్జీ నేతాజీని అక్కడే ఉన్న ఒకే ఒక ట్రెంచ్లోకి వెళ్ళమన్నాడు. నేతాజీకి చాలా కోపం వచ్చింది. అమ్మాయిలు షెల్టర్ లేక చెట్ల మాట నిలబడితే నేను ఒక్కడిని ట్రెంచ్లోకి వెళ్ళటమేమిటి అని కసిరి నింపాదిగా సిగరెట్ కాలుస్తూ కూచుండిపోయాడు. అంత కూల్గా ఆయన ఎలా ఉండగలడో. శత్రు విమానాలు మిషన్ గన్లతో భీకరంగా గుండ్ల వర్షం కురిపించాయి. మావి 5 లారీలు దగ్ధమయ్యాయి. మా తలల పైనుంచే గుండ్లు దూసుకుపోయాయి. నేతాజీ మాత్రం చిన్న ఘాటు కూడా పడకుండా బయటపడ్డాడు. 27 ఏప్రిల్, మా కాన్వాయ్ అర్ధరాత్రే బయలుదేరింది. వానలు బురదతో వాహన ప్రయాణం కష్టమైంది. కాన్వాయ్ని కల్నల్ చోప్రాకు అప్పగించి చిట్టాంగ్ నది చేరటానికి చివరి 10 మైళ్ళు నేతాజీ అమ్మాయిలతో కలిసి నడిచాడు. శత్రువు మా వెనక తరుముకొస్తున్నట్టు సమాచారం వచ్చింది. తెల్లవారేలోపే మేము ఫెర్రీలో నద దాటాము. కాన్వాయ్ కూడా మమ్మల్ని చేరుకుంది. పగలు నేతాజీ విడిది చేసిన చోట బాంబులతో మిషన్ గన్లతో శత్రు విమానాలు దాడి చేశాయి. నేతాజీ పక్క ట్రెంచ్లో ఉన్న లెఫ్టినెంట్ నజీర్ అహ్మద్ మరణించాడు. నేతాజీ క్షేమం. కోటెడ్ ఇన్ మై మెమరీస్ ఆఫ్ ఐఎన్ఏ అండ్ ఇట్స్ నేతాజీ షానవాజ్ ఖాన్, పేజెస్ 204-207. బర్మా నుంచి చరిత్రాత్మక సాహసయాత్ర చేసి బోసు బృందం బ్యాంకాక్ చేరుకునేలోగా యూరప్లో యుద్ధం ముగిసింది. ముస్సోలినిని అతడి దేశవాసులే వెంటపడి చంపారు. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. జపాన్ లొంగుబాటుకు సిద్ధమవుతున్నది. 2వ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల కూటమి దిగ్విజయం సాధించింది. అయినా గెలిచిన సంబరం బ్రిటిష్ మహారాజులకు లేదు. ఎందుకంటే వారి సామ్రాజ్యానికి ప్రధాన శత్రువు అయిన సుభాష్ చంద్రబోస్ ఇంకా కత్తి దించలేదు. ఎన్ని విపత్తులు చుట్టుముట్టినా అధైర్యపడలేదు. వారి దుంపదించే ఉద్యమం ఎంతమాత్రం ఆపలేదు. అతడు ఏ ఎత్తు మీద ఉన్నాడో, ఏమి చేయబోతున్నాడో కూపిలాగటానికి తెల్ల దొరతనం చేయని ప్రయత్నం లేదు. అందులో ఒక కుతంత్రం ఈ మధ్య ఫలించింది. బోస్ పక్కనే ఉండి అన్నీ కనిపెట్టి అతడి ఆనుపానుల ఉప్పు బ్రిటిష్ సర్కారుకు అందించడానికి అతడి శిబిరంలోనే ఒకడు దొరికాడు.
ఆ సీక్రెట్ ఏజెంట్ నుంచి లండన్కు చేరిన రహస్య నివేదిక ఇది. సుభాష్ చంద్రబోస్ తన బృందంతో 1945 ఏప్రిల్ 24 రంగూన్ వదిలి 14 బ్యాంకాక్ చేరాడు. రంగూన్లో బయలుదేరేటప్పుడు ఈ బృందం 9x9x4 పరిమాణం గల 4 పెట్టెల్లో బంగారం, బంగారు ఆభరణాలు, వజ్రాలు పట్టుకుపోయింది. ఇవిగాక మౌల్మేల్లో ఆగినప్పుడు సుభాష్ చంద్రబోస్ 7 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం కొన్నాడు. ఆ మొత్తాన్ని యోకోహామా స్పెసి బ్యాంకు వారి మౌల్మేన్ బ్రాంచ్ నుంచి డ్రా చేశాడు. బ్యాంకాక్లో ఉండగా 18 నుంచి జూన్ 14 పీజీఐ అంటే ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేబినెట్ మంత్రులు పలుమార్లు సమావేశమై భవిష్య కార్యాచరణ గురించి చర్చించారు. అంతలో బోస్ వేవెల్ ప్రతిపాదన అంటే ఇండియాలో రాజ్యాంగ పరిష్కారానికి వైస్రాయ్ లార్డ్ వేవెల్ ప్రకటించిన ప్రపోజల్కు వ్యతిరేకంగా రేడియో ద్వారా ప్రచారం చేయడానికి సింగపూర్ వెళ్లడంతో నిర్ణయం ఏమీ జరగలేదు. తాత్కాలిక ప్రభుత్వంలో ఒక ముఖ్య భాగాన్ని చైనాలోని యున్నాన్ రాష్ట్రానికి తరలించాలని ఈ సమావేశాల సందర్భంలో మేజర్ జనరల్ చటర్జీ సూచించాడు. ఆ ప్రాంతంలో పలుకుబడి ఉన్న చైనీస్ కమ్యూనిస్టుల ద్వారా సైబీరియాలో సోవియట్ రష్యా అధికారులను కాంటాక్ట్ చేయవచ్చని అతడి ఆలోచన. అదే సమయంలో బ్యాంకాక్, సింగపూర్ ప్రధాన కేంద్రాలుగా పోరాటం కొనసాగించడానికి కొంతమంది కేబినెట్ మంత్రులను, ఐఎన్ఏ అధికారులను పెట్టి వెళ్లాలని అనుకున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న వారి పేర్లు ఇవి అని మొత్తం 13 పేర్లు రాశాడు. బ్యాంకాక్ చేరుకున్న రాణి ఝాన్సీ అమ్మాయిలు 120 మందిని రెండోసారి మంత్రివర్గ సమావేశం తర్వాత కియాని సింగపూర్ తీసుకువెళ్లాలనుకున్నాడు. దాదాపుగా ఇదే సమయంలో చటర్జీ, అయ్యర్, ఏఎం సహాయ్, సైగాన్ వెళ్లారు. చటర్జీ వెళ్ళింది తాత్కాలిక ప్రభుత్వానికి తగిన కార్యస్థానం చూడటానికి. అయ్యర్ పని రేడియో బ్రాడ్కాస్టింగ్, సహాయ్ వెళ్ళింది హనాయ్లో ప్రత్యేక పని మీద. ఇది ఆ సీక్రెట్ ఏజెంట్ నివేదిక. కోటెడ్ ఇన్ ది లాస్ట్ హీరో మిహిర్ బోస్ పేజెస్ 430-431. మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ శాస్త్రి గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి. నేతాజీ గ్రంథం గురించి, శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. తరువాయి అధ్యాయం రేపు విందురుగాని. సెలవు.